అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను హోమ్ ఐసోలేషన్ గైడ్లైన్స్ అంటే ఇంట్లో విడివిడిగా ఉండటం దీని గురించి మాట్లాడదలుచుకున్నానండి. మనకి ఇప్పటిదాకా ఏంటంటేనండి, కరోనా కేసులు తక్కువ ఉండటం వల్ల మనం ఏంటంటే అందరినీ హాస్పిటల్లో పెట్టామండి. బట్ నెక్స్ట్ ఏంటంటే మనకి అన్ని బెడ్స్ అంతమంది డాక్టర్స్ నర్సెస్ లేరండి. సో గవర్నమెంట్ మనకి ఇప్పుడు కొత్తగా ఏంటంటే హోమ్ ఐసోలేషన్ అని ఒక ఆప్షన్ ఇచ్చారండి. ఏంటంటే మీకు కనుక మైల్డ్ టు మోడరేట్ తేలికపాటి మోస్తరు లక్షణాలు ఉంటే మిమ్మల్ని హాస్పిటల్ అడ్మిట్ చేయండి, ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ పాటించమని చెప్తారు. ఒకవేళ మీ కనుక ఏమైనా తీవ్ర లక్షణాలు ఉంటేనే మిమ్మల్ని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. సో ఇప్పుడు నేను చెప్పే గైడ్లైన్స్ అండి, మీకు కనుక కోవిడ్ కన్ఫర్మ్ అయిన సస్పెక్టెడ్ కోవిడ్స్ కూడా ఇదే పాటించండి. సస్పెక్టెడ్ కోవిడ్స్ అంటే మీకు జ్వరం జలుబు దగ్గు ఉన్నా కూడా వాళ్ళని సస్పెక్టెడ్ కోవిడ్స్ అంటే ఉండి. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, నేను చాలా మంది చూస్తున్నాను కొంతమందికి జ్వరం జలుబు దగ్గు ఉంటే వాళ్ళు కరోనా టెస్ట్ చేసుకుని కోవిడ్ లేదని చెప్పేసి బయట తిరిగేస్తున్నారండి. మీ కనుక జ్వరం జలుబు దగ్గు ఉన్నా కూడా సేమ్ ఇదే గైడ్లైన్స్ పాటించాలి. ఎందుకంటే మనం చేసే కోవిడ్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అండి, 100లో 70 మందికి పాజిటివ్ వస్తుందండి. అంటే 30 మందికి కరోనా ఉన్నా కూడా ఆ టెస్ట్ పాజిటివ్ రాదు, దాన్ని మనం ఫాల్స్ నెగిటివ్ అంటామండి. అందుకే మీకు కనుక కరోనా ఉందని అనుమానం వస్తే ఫస్ట్ టెస్ట్ నెగిటివ్ వచ్చినా 3 రోజుల తర్వాత మళ్ళీ ఆ టెస్ట్ రిపీట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఫ్యూచర్లో ఏంటంటే కేసులు ఎక్కువే కుద్దండి. మనం అందరికీ టెస్ట్ చేసేంత మనకి అంత సామర్థ్యం ఉండదండి. ఇప్పటికే మనకున్న రిసోర్సెస్లో మన గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ మన గవర్నమెంట్ కానీ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. సో అందరికీ టెస్ట్ చేసేంత కెపాసిటీ కూడా మన ఫ్యూచర్లో ఉండకపోవచ్చు, ఎందుకంటే కేసెస్ పెరిగి కొద్ది. సో రేపు వద్దని మీకు జ్వరం జలుబు దగ్గు ఉన్నా ఒకవేళ మీరు కనుక కోవిడ్ టెస్ట్ చేయించుకోలేకపోతే, అంటే మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బయట ఏంటంటే మీకు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువైపోయినా లేకపోతే మీకు లక్షణం వచ్చిన తర్వాత వారం రోజులకు టెస్ట్ చేయించుకోయినా కూడా దయచేసి బయట తిరగొద్దు. నేను చెప్పిన హోమ్ ఐసోలేషన్ గైడ్లైన్స్ పాటించండి. నెక్స్ట్ మీకు ఏంటంటే గవర్నమెంట్ ఎవరికి హోమ్ ఐసోలేషన్ ఇస్తుందంటేనండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ఇంట్లో ఒక సెపరేట్ వెల్ వెంటిలేటెడ్ రూమ్, ఐసోలేటెడ్ బాత్రూమ్, సెపరేట్ బాత్రూమ్ ఉండాలండి. రెండోది మిమ్మల్ని 24 గంటలు చూసుకోవడానికి ఒక సంరక్షణ ఉండాలి, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు మిమ్మల్ని కేర్ టేకర్ కింద చూసుకోవడానికి ఉండాలండి. ఇంకోటి మీ ఇంట్లో కనుక ఎవరికైనా 60 సంవత్సరాల కన్నా వయసు ఎక్కువ ఉన్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నా, లివర్ సంబంధించిన వ్యాధులు ఉన్నా, కిడ్నీ సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, ఇలాంటి జబ్బులు ఉంటే ఏంటంటే మిమ్మల్ని హోమ్ ఐసోలేషన్కి అలౌ చేయరండి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏంటంటే మీరు వేరే ఇంటికి పంపిస్తే మిమ్మల్ని అలౌ చేయొచ్చు. నెక్స్ట్ మీరు కంపల్సరీ ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి. మీరు కంపల్సరీ ఇంటర్నెట్ బ్లూటూత్ కూడా ఫోన్లో ఆన్ చేసుకోవాలి, అప్పుడు ఆ యాప్ పనిచేస్తుంది. సో ఇప్పుడు నేను ఆ పేషెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ చెప్తానండి, అంటే మీరు ఏం చేయాలని చెప్పేసి. మీరు దయచేసి ఇంట్లో మీరు ఒక సెపరేట్ వెల్ వెంటిలేటెడ్ గాలి వెలుతురు బాగుండే రూమ్లో ఉండాలండి, సెపరేట్ బాత్రూమ్ వాడాలి. నెక్స్ట్ మీరు కంపల్సరీ 3 లేయర్ సర్జికల్ మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలండి. ఆ సర్జికల్ మాస్క్ 8 అవర్స్ కన్నా పెట్టుకోకూడదు, 8 అవర్స్ అయితే డిస్కార్డ్ చేసి కొత్త మాస్క్ పెట్టుకోవాలి. ఒకవేళ అది వెట్ అయిపోయినా తడిసిపోయినా కూడా మాస్క్ పెట్టుకోకూడదండి. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ మాస్క్లన్నీ కూడా మీరు దయచేసి మన నార్మల్ వేస్ట్తో పాడేయకూడదండి. ఆ మాస్క్ని మన ఫస్ట్ ఏంటంటే మీరు ఒక గిన్నెలో సోప్ వాటర్ ఉందనుకోండి, దాంట్లో మీరు ఒక అరగంట వదిలేస్తే అది డీసానిటైజ్ అయిపోద్దండి. ఆ తర్వాత కూడా మీరు మొత్తం మీరు వాడే పేపర్ నాప్కిన్స్ కానీ ఈ మాస్క్లన్నీ కూడా మీరు ఇంటి బయట పెట్టి వాటిని కాల్చేసేయాలండి. మన రెగ్యులర్ హౌస్ హోల్డ్ వేస్ట్లో దయచేసి వాటిని వేయద్దు. దయచేసి మీరు రోజుకి అట్లీస్ట్ 2 లీటర్లు వాటర్ తాగాలండి. మీకు ఈ ఫీవర్ వచ్చినట్టు మీరు ఎక్కువ చాలా మంది డీహైడ్రేట్ అయిపోతారండి. దాంతో కంపల్సరీ ఏంటంటే రోజుకి 2 లీటర్లు వాటర్ తాగేది చూసుకోండి. సో మీరు ఏంటంటే హోమ్ ఐసోలేషన్ ఇప్పుడు దయచేసి మీ రూమ్ కన్ఫైన్ అయిపోండి. మీ ఇంట్లో కూడా ఎటువంటి తిరగద్దు, ఎందుకంటే కనుమలకు వచ్చే ఛాన్సెస్ ఉంటే ఒకవేళ అనుకోకుండా పొరపాటున బయటకు రావాల్సిన అవసరం వస్తే కూడా దయచేసి మాస్క్ పెట్టుకోకుండా బయట రావద్దు. ఒకవేళ మీ కనుక తుమ్ము కానీ దగ్గు కానీ ఇలాంటి ఏమి వచ్చినా కూడా దయచేసి మీ ఎల్బో అలా పెట్టుకోండి, లేదంటే పేపర్ నాప్కిన్స్ చూడండి, పేపర్ నాప్కిన్స్ డస్ట్బిన్లో పడేయాలి, ఆ డస్ట్బిన్కి పైన లిడ్ ఉండాలండి. లేదు మీరు కర్చీఫ్స్, మీరు ఏంటంటే క్లాత్ గుడ్డ కర్చీఫ్స్ వాడుతుంటే వాటర్లో తుడుచుకున్న తర్వాత అవి కూడా అంటే ప్రాపర్గా ఫస్ట్ వాష్ చేసే ముందు మీరు సోప్ వాటర్లో ఒక అరగంట వదిలేస్తుంది, శానిటైజ్ అయిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని సోప్తో కడుక్కోవాలి. సో మీరు బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా, తర్వాత మామూలు అప్పుడు కూడా మీరు ఏమైనా ఐటమ్స్ హ్యాండిల్ చేసిన తర్వాత కూడా దయచేసి మీ చేతుల్ని 20 సెకండ్స్ సోప్ వాటర్తో కడుక్కోండి. సో మీరు మీ టాయిలెట్, మీరు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత వాడిన తర్వాత కూడా, సో ఏంటంటే అన్నీ అక్కడ శుభ్రంగా క్లీన్ చేయండి, అవసరమైతే అట్లా శానిటైజ్ కూడా చేయండి. నెక్స్ట్ మీరు ఉండే రూము క్లీన్ చేయాల్సి వస్తే, సో దయచేసి మీ కనుక ఓపుకుంటే మీరే క్లీన్ చేసేసుకోండి. ఒకవేళ మీరు కనుక మరీ నీరసం ఉండి మంచి మీద లేకుండా మీరు క్లీన్ చేయలేకపోతే మీ కేర్ టేకర్, మీ సంరక్షుడు, మీ ఫ్యామిలీ మెంబర్ క్లీన్ చేయొచ్చండి. కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కనుక మీ రూమ్లోకి ఎంటర్ అవుతే మీ ఫ్యామిలీ మెంబర్ కంపల్సరీ N95 మాస్క్ పెట్టుకోవాలండి, ఫేస్ షీల్డ్ వాడాలి, చేతి గ్లోవ్స్లు వాడాలి. మీ రూమ్లో కనుక వాళ్ళు వస్తే వాళ్ళు మీ రూమ్లో కూడా వేరే ఆబ్జెక్ట్స్ ఏమీ పట్టుకోకూడదు. సో దయచేసి మీ కనుక స్మోకింగ్ అలవాటు ఉంటే దయచేసి మానుకోండి. స్మోకింగ్ చేస్తే లంగ్స్ పాడవుతాయి, ఆల్రెడీ కరోనా వైరస్ లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి మీకు వ్యాధి తీవ్రమయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి.
అట్లీస్ట్ రోజుకి 8 నుంచి 10 గంటలు పడుకోండి. సో నిద్ర బాగా పడతానని మనకు రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుందని మన బాడీ కూడా బాగా పనిచేస్తాయి. 8 to 10 hours 8 నుంచి 10 గంటలు నిద్ర ఉండాలి. సో మీరు పడుకునేటప్పుడు ఎక్కువ ప్రోన్ పొజిషన్ అంటాం, అంటే ఏంటంటే బాల్తో పడుకోండి. సో పొట్ట ఏంటంటే మనం బెడ్కి వచ్చేటట్టు. సో అలా పడుకుంటే వల్ల ఏంటంటే అండి, మీ ఊపిరితిత్తులు గాలి తీసుకుంటూ వదలడానికి కొంచెం అట్లా సులభంగా ఉంటుందండి. సో దాన్ని ప్రోన్ పొజిషన్ అంటామండి. సో ఎక్కువ ఆ పొజిషన్ ప్రిఫర్ చేయండి స్లీప్లో. నెక్స్ట్ మీరు వాడే ఏంటంటే గరిట్లుగా మీరు వాడే స్పూన్లు కానీ ప్లేట్లు కానీ మీరు వేరే వస్తువులు దయచేసి వేరే ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోవద్దు. మీరు వాడే అన్ని కూడా ఒక అరగంట సేపు సోప్ వాటర్లో పెట్టేయండి. ఆ తర్వాత మళ్ళీ వాటిని సోప్తో కడిగేస్తే పర్వాలేదు. అవి దయచేసి వేరే ఫ్యామిలీస్ వాడకుండా ఉంటే మంచిది. సో సేమ్ మీరు వాడే బెడ్షీట్స్ కానీ మీరు వాడే టవల్స్ కానీ మీరు వాడే గుడ్లు కానీ అన్ని కూడా ఒక 1/2 hour సోప్ వాటర్లో పెట్టేస్తానండి. సో ఆ ఏంటంటే వైరస్ నుంచి చచ్చిపోతాయి. తర్వాత వాటిని సోప్తో కడిగేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరన్నా మీ బట్టలు కడుగుతూ ఉంటే కూడా వాళ్ళు కూడా బట్టలు కడుగుతున్నప్పుడు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలండి, చేతి గ్లౌజులు వేసుకోవాలి. దయచేసి మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పాటించండి, డాక్టర్ గారు చెప్పిన మందులన్నీ వేసుకోండి. సో అందరూ ఏంటంటే మీరు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలండి. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం మీరు అందరూ రికవర్ అవుతారు. ఆల్మోస్ట్ 100 మంది ఈజీగా రికవర్ అయిపోతున్నారు. సో అందరూ ఏంటంటే రికవర్ అవుతారని నమ్మకం ఉండాలండి. సో మన మైండ్ చాలా పవర్ఫుల్. మీ కనుక యాటిట్యూడ్ పాజిటివ్గా ఉంటే అవుట్కమ్స్ కూడా పాజిటివ్గా ఉంటుంది, రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఎప్పుడు నెగిటివ్ థాట్స్ అలాంటి వాటితో ఉండొద్దండి. మీరు ఎప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ మీరు వీడియో కాల్ వాట్సాప్ వీడియో కాల్ అనేట్లతో కూడా వీడియో కాల్తో మాట్లాడుకుంటే మీకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఆ రూమ్లో బోర్ కొట్టేస్తుంటే మీరు ఏంటంటే మీకు ఏమైనా హాబీస్ ఉంటే పెయింటింగ్ లేకపోతే రైటింగ్ ఇలాంటివి చేసుకోవచ్చు అండి. మీకేమైనా బుక్స్ చదివే అలవాటు ఉంటే బుక్స్ చదవచ్చు అండి. మీకు చాలా మంచి టైం దొరుకుతుంది. సో బుక్స్ చదవచ్చు. దానివల్ల మీరు ఏంటంటే టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదండి. సో దయచేసి ఎక్కువ టైము ఆ ఫోన్ మీద వాటి మీద ఎక్కువ స్పెండ్ చేయకండి. దయచేసి ఇలాంటి టైంలో న్యూస్ ఒకటి న్యూస్ ఛానల్ చూడొద్దండి. మీరు కనుక టీవీ చూడదలుచుకుంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కానీ ఏమైనా సినిమాలు కానీ ఇలాంటివి చూడండి. కానీ దయచేసి న్యూస్ చూడొద్దండి, ఎందుకంటే వాళ్ళు కొన్ని చెప్పేవన్నీ కూడా మీరు భయపడవచ్చు. ఇంకోటి ఇలాంటి టైంలో చాలా ఇంపార్టెంట్ అంటే చాలా మంది డిప్రెషన్ లోనవుతాం, ఒక రకమైన ఏంటంటే ఇబ్బందిగా లోనవుతాం జరుగుతుందండి. సో మీరు ఏంటంటే ఇప్పుడు ఆ పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి. సో దయచేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా టచ్లో ఉండండి, వాళ్ళకి రెగ్యులర్గా వీడియో కాల్స్ చేయండి. నెక్స్ట్ మీ రూమ్లో కూడా మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి. మీకున్న స్పేస్ లో మీరు ఏంటంటే అడ్డు వాక్ చేయొచ్చండి. మీరైనా యోగా ఇంట్రెస్ట్ ఉంటే యోగా చేసుకోవచ్చు. ఒకవేళ మీ కనుక దేవుడి మీద నమ్మకం ఉందనుకోండి, స్పిరిచువల్ దేవుడు ప్రార్థన చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి. ఇలాంటి టైంలోనే మీరు చాలా ధైర్యంగా ఉండాలండి. మీరు ఏంటంటే మీ అంతకుముందు మీ గతం గుర్తు తెచ్చుకోవచ్చు. సో మీరు ఏంటి అంతకుముందు మీరు పడిన కష్టాలు అట్లా మీరు ఎలా బయటకు వచ్చారు, ఎలా జయించారు, ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటే మీకు కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ వచ్చి రికవర్ అయ్యే ఛాన్సెస్ త్వరగా ఉంటాయి. సో ఏంటంటే ఎప్పుడు, సో మీరు హోమ్ ఐసోలేషన్ పాటిస్తున్నారు, సో ఎప్పుడు అర్జెంటుగా డాక్టర్ కాల్ చేయాలి లేకపోతే అర్జెంటుగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. మీ కనుక ఊపిరి తీసుకుంటాం చాలా ఇబ్బందిగా ఉన్నా, ఎల్లప్పుడూ చాతిలో నొప్పి వచ్చినా, మీ కనుక గందరగోళంగా అనిపించినా, మీరు కనుక మేల్కొనక లేకపోతాం రెస్పాండ్ అవ్వకపోయినా, మీ కనుక మీ లిప్స్ కానీ ఫేస్ కానీ నీల రంగులో మారినా, మీ కనుక 7వ రోజు మీ కనుక ఈ లక్షణాలు జ్వరం స్టార్ట్ అయ్యి 7 రోజులు కూడా మీకు జ్వరం కంటిన్యూ అవుతున్నా, మీరు అర్జెంటుగా మీ డాక్టర్ కాల్ చేయాలండి. ఈ లక్షణాలు ఏమైనా ఉన్నా కూడా అర్జెంటుగా మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ ఇప్పుడు కేర్ గివర్ అనమాట, అంటే సంరక్షకులు. మీ ఫ్యామిలీ మెంబరు మీ జాగ్రత్త తీసుకున్న ఫ్యామిలీ మెంబర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తానండి. ఆ ఫ్యామిలీ మెంబరు ఆ కేర్ టేకర్ ఆ ఫ్యామిలీ మెంబర్ ఏం చేయాలంటే కంపల్సరీ N95 మాస్క్ పెట్టుకోవాలండి మీ రూమ్లోకి వస్తే. నెక్స్ట్ వాళ్ళు ఆ చేతులు 20 సెకండ్స్ సోప్ వాటర్తో కడుక్కోకుండా వాళ్ళ కళ్ళు నోరు ముక్కు ముట్టుకోకూడదండి. సో మీ రూమ్ నుంచి వచ్చిన వెంటనే బయట వాళ్ళు వెంటనే చేతులు 20 సెకండ్స్ సోప్ వాటర్తో కడుక్కోవాలి. ఆ ఫ్యామిలీ మెంబర్ కూడా ఆ రూమ్లోనండి ఎటువంటి ఆబ్జెక్ట్స్ ముట్టుకోకూడదండి. సో వాళ్ళు వాడే టవల్స్ లేకపోతే బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఒక 30 మినిట్స్ అండి సోప్ వాటర్లో సోప్ చేసి ఉండిచ్చేయాలండి. ఆ తర్వాత సోప్తో కడిగేయాలి. ఆ ఫ్యామిలీ మెంబర్ ఆ బట్టలు ఉతుకుతూ ఉంటే చేతి గ్లౌస్ పెట్టుకోవాలండి, కంపల్సరీ మాస్క్ కూడా పెట్టుకోవాలి. ఆ పేషెంట్ అన్ని రకాల మందులు డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుంటున్నారు లేదో ఈ ఫ్యామిలీ మెంబర్ చెక్ చేయాలండి. రెండోది ఈ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ నేను చెప్పి లక్షణాలు గుర్తుపెట్టుకోవాలండి. ఒకవేళ పేషెంట్కి కనుక ఎక్కువ ఆయాస పడుతున్నా, ఎల్లప్పుడు చేతిలో నొప్పి వస్తున్నా, ఒకవేళ ముఖం కనుక లిప్స్ కనుక నీలంగా మారిపోతున్నా, సో వాళ్ళకి 7 రోజులు కూడా కంటిన్యూస్గా ఫీవర్ హై ఫీవర్ రన్ అవుతున్నా, ఒకవేళ వాళ్ళకన్నా గందరగోళ పరిస్థితిలో ఉన్నా, లేకపోతే మనం మేల్కొంటే మేల్కోలేని స్థితిలో ఉంటే అర్జెంటుగా మీరు 104 కాల్ చేయాలంటే అర్జెంటుగా పేషెంట్ని హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఆ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్ కేర్ గివర్ సంరక్షకుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటేనండి, నైబర్స్ కనమాట, అంటే మన చుట్టుపక్కల మీ ఒకవేళ మన చుట్టుపక్కల ఏమైనా కరోనా పేషెంట్స్ ఉంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒకవేళ మీ అపార్ట్మెంట్లో కానీ మీ సొంతలో కానీ కరోనా పేషెంట్ ఉంటే దయచేసి వాళ్ళకి సపోర్ట్ చేయండి.
నేను ఇప్పుడు చాలామంది చూస్తున్నానండి, వాళ్ళ అపార్ట్మెంట్లో ఎవరికైనా కరోనా వచ్చిన సందులో కరోనా వచ్చిన అందరికి ఫోన్ చేసి చెప్తూ వాళ్ళకి కరోనా ఉందంటే వీళ్ళ కరోనా ఉందని వాట్సాప్లో అన్ని షేర్ చేస్తుంది. దయచేసి చేయొద్దు, మీరు గుర్తుపెట్టుకోండి, మనం చేస్తున్న యుద్ధం కరోనా వైరస్ తోటి రోగితో కాదండి, వాళ్ళు మనలాంటి మనుషులే. ఏదో దురదృష్టవశాత్తు ఆ వైరస్ వాళ్ళకి సోకింది, వాళ్ళని కాపాడుకుంటూ మన కనీస ధర్మం. అంతేగాని మనం హేళన చేయటం, వాళ్ళని తక్కువగా మాట్లాడటం, అందరికీ వాళ్ళకి కరోనా వైరస్ వచ్చిందంట అని ఇలా చెప్తాం, దయచేసి ఇలాంటి చేయొద్దండి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకుంది, మనం చేస్తున్న యుద్ధం కరోనా వైరస్తో రోగితో కాదండి. దయచేసి ఆ రోగిని ఇబ్బంది పెట్టద్దు. ప్లస్ మీ అపార్ట్మెంట్లో కానీ మీ సొందులో కానీ మీ ఇంటి వెనకాల కానీ ఎక్కడైనా కరోనా వైరస్ పేషెంట్ దయచేసి కంగారు పడద్దు, ఏమీ అవ్వదు. ఎప్పుడు మీ చుట్టూరు సరౌండింగ్స్ క్లీన్గా పెట్టుకోండి. ఒకవేళ మీరు అపార్ట్మెంట్ కానీ కామన్ ఏరియాస్ ఉంటే లిఫ్ట్ కానీ ఫ్రీక్వెంట్లీ వచ్చిన సర్ఫేస్ ఉంటాయి, అన్ని రెగ్యులర్గా శానిటైజ్ చేయండి. ఇంకోటి మీ అపార్ట్మెంట్లో కానీ మీ సొందులో కానీ మీ వెనకాల కానీ ఏమైనా కరోనా వైరస్ పేషెంట్ ఉండి వాళ్ళు బయట తిరిగేస్తుంటే దయచేసి మీరు 104 కాల్ చేసి వెంటనే గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, మీ చేతులు 20 సెకండ్స్ సోప్ వాటర్తో కడుక్కోకుండా దయచేసి మీ కళ్ళు కానీ నోరు కానీ ముక్కు కానీ ముట్టుకోవద్దండి. దయచేసి ఆ కరోనా వైరస్ పేషెంట్స్ హెల్ప్ చేయండి. మీ అపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళకి ఎవరికో ఒకవేళ కూరగాయలు తెచ్చుకోవాలి కానీ బయట వస్తువు తెచ్చుకోవాలి, లేకపోతే దయచేసి తీసుకొచ్చి వాళ్ళు డోర్ బయట పెట్టేసి మీరు వెళ్ళిపోవచ్చు. సో అలా మనం ఆ కరోనా వైరస్ పేషెంట్స్ కూడా మనం హెల్ప్ చేయగలుగుతాం. ఒకవేళ మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికన్నా కరోనా వైరస్ లక్షణాలు జ్వరం జలుబు దగ్గు ఆయుస్ ఉంటే అని ఉంటే ఇమీడియట్గా 104 కాల్ చేయండి. నెక్స్ట్, హౌ టు సెల్ఫ్ మానిటర్. సో మన ఆరోగ్యాన్ని మనం రోజు ఎలా టెస్ట్ చేస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు కరోనా వైరస్ వచ్చి హోమ్ ఐసోలేషన్ ఉన్నప్పుడు మీరు మీ టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. దయచేసి అందరూ ఒక డిజిటల్ థర్మోమీటర్ కొనుక్కోండి. సో అది చాలా మీకు ప్రతి మెడికల్ షాప్లో ఉంటే లేకపోతే అమెజాన్ ఆర్ట్లో కొనుక్కోవచ్చు అండి. మీరు ఆన్లైన్ షాపింగ్ ద్వారా కూడా డిజిటల్ థర్మోమీటర్ కొనుక్కోవచ్చు. సో రోజు 4 సార్లు మీరు టెంపరేచర్ చెక్ చేసుకోవాలి, పొద్దున మధ్యాహ్నం సాయంకాలం రాత్రి. మళ్ళీ మధ్యలో ఎప్పుడు మీకు డౌట్ ఉంటే ఎప్పుడు కలిపి చెక్ చేసుకోవచ్చు. మీకు 100 కన్నా ఎక్కువ ఉంటే ఫీవర్ ఉన్నట్టండి. మీ కనుక 103 కనుక ఎక్కువ ఉంటే దాన్ని హై ఫీవర్ అంటామండి. 103 కనుక మీకు ఫీవర్ ఎక్కువ ఉంటే ఇమీడియట్గా యూ షుడ్ కాల్ యువర్ డాక్టర్. మీ పల్స్ రేట్ చెక్ చేసుకోండి. ఈ పల్స్ రేటు ఎస్పిఓటు అంటే శాచురేషన్, ఆక్సిజన్ శాచురేషన్ అంటామండి. రెండు చెక్ చేసుకోవడానికి పల్స్ ఆక్సిమీటర్ అని ఇలాంటి చిన్న వస్తువు వస్తుందండి, దీంతో మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదండి, దీంట్లో మీరు మీ ఫింగర్ ఎలా చేస్తే దీంట్లో మీకు అది పల్స్ రేటు ఎస్పిఓటు చెప్తుందండి. ఇది మీరు ఏంటంటే ఏమైనా సర్జికల్ షాప్లో కొనుక్కోవచ్చు అండి, లేదంటే మీరు అమెజాన్ ఆన్లైన్ షాపింగ్లో కూడా ఏదోటి ఎనీ ఏ చీప్గా వస్తే ఆ బ్రాండ్ మీరు కొనుక్కోండి. దీని పల్స్ ఆక్సిమీటర్ చాలా ఉపయోగపడుతుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అయితే దీంట్లో మనం పల్స్ రేట్ చూసుకుంటానండి, మీ పల్స్ రేట్ నార్మల్ రేటు 60 నుంచి 100 దాకా ఉండొచ్చండి. మీ పల్స్ రేట్ కనుక 60 కన్నా తక్కువ పడిపోయినా లేకపోతే 100 కన్నా ఇప్పుడు ఎక్కువ ఉందనుకోండి, దయచేసి యూ షుడ్ ఇమీడియట్లీ కాల్ యువర్ డాక్టర్. రెండోది SPO2 అంటామండి, దీంట్లో ఏంటంటే మీ ఆక్సిజన్ శాచురేషన్ చెక్ చేసుకోవచ్చండి. మీ కనుక ఆక్సిజన్ శాచురేషన్ 94 కన్నా తక్కువ ఉంటే ఇమీడియట్గా మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని SPO2 అంటాం. మీ ఆక్సిజన్ శాచురేషన్ 94 కన్నా తక్కువ ఉంటే మీరు అర్జెంటుగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. సో నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, మీకు టెంపరేచర్ హై ఫీవర్ 103 కన్నా ఎక్కువ ఉన్నా, మీ పల్స్ రేట్ కన్సిస్టెంట్గా 100 కన్నా ఎక్కువ ఉన్నా, SPO2 94 కన్నా తక్కువ ఉన్నా, ఇమీడియట్గా మీరు 104 కాల్ చేయండి. ఇమీడియట్గా మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్, సో మీరు ఏంటంటే హోమ్ ఐసోలేషన్ ఉన్నారు కరోనా వైరస్ COVID-19 వచ్చి, సో దీనికి ఎలాంటి ఫుడ్స్ తినాలి? సో మీరు ఏంటంటేనండి, వైట్ రైస్ లాంటివి తినకూడదండి, బ్రౌన్ రైస్, మనకు దంపుడు బియ్యం ముడిబియ్యం ఉంటుంది చూసి అలాంటివి తినాలండి. మీరు ఎక్కువ బీన్స్, పప్పులు, కాయధాన్యాలు ఇన్ని ఎక్కువ తినండి, వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. మీరు ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ తినండి, అన్ని రకాల వెజిటేబుల్స్ తినొచ్చండి. రోజుకి అట్లీస్ట్ 8 నుంచి 10 గ్లాసులు వాటర్ తాగాలండి, ఎందుకంటే ఈ ఫీవర్లో డిహైడ్రేట్ అయిపోతాం. సో 8 to 10 గ్లాసెస్ మీరు వాటర్ తాగితే కొంచెం హైడ్రేట్ అవుతారు. నెక్స్ట్, మీరు ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చండి. మీరు క్యారెట్ జ్యూస్లు, బీట్రూట్ జ్యూస్లు, ఈ ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ కూడా మీరు తాగొచ్చు. సో అట్లీస్ట్ రోజుకి ఒక గ్లాస్గా మజ్జి తాగేటట్టు చూడండి. నెక్స్ట్, మనకి సిట్రస్ ఫ్రూట్స్ చాలా మంచివి అండి. మీరు ఏంటంటే రోజుకొక బత్తాయి తినేటట్టు చూడండి. ఆ బత్తాయి, ఈ నిమ్మకాయ, ఇట్లు ఏంటంటేనండి మనకి విటమిన్స్ ఎక్కువ ఉంటుంది. విటమిన్స్ ఎక్కువ ఉంటే మనకి రోగనిరోధక శక్తి బాగా పెరుగుద్దండి. సో మీరు అట్లీస్ట్ ఏంటంటే మీరు గ్లాస్ మజ్జిగ ఏంటంటే 2 నిమ్మకాయలు పిండుకుని తాగండి. సో దానివల్ల ఏంటంటే మనకి బటర్ మిల్క్, నిమ్మకాయ రెండింటి వల్ల కూడా రోగనిరోధక శక్తి బాగా పనిచేస్తుందండి. అండ్ అట్లీస్ట్ రోజుకో బత్తాకే సిట్రస్ ఫ్రూట్ తినేటట్టు ప్లాన్ చేసుకోండి. మీరు అల్లం, వెల్లుల్లిపాయ, పసుపు ఈ ఎక్కువ వాడుతానండి, మనకి రోగనిరోధక శక్తి బాగా పనిచేస్తుందండి. సో ఇవన్నీ మీరు ఏంటంటే ఫుడ్లో కలుపుకున్నా లేకపోతే ఇవన్నీ మీరు మజ్జి లాంటి వాటిలో కలుపుకున్నా కూడా మీకు రోగనిరోధక శక్తి బాగా పనిచేస్తుంది. ఎక్కువ ఇంట్లో ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి, బయట ఫుడ్ అంత ఎక్కువ తినొద్దు. సో రోజు పెరుగు తినండి, పెరుగు వల్ల కూడా రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మీరు తీసుకునే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా బాగా కడుక్కుంటే కానీ మీరు వాటిని హ్యాండిల్ చేయొద్దు,
తినొద్దు. మీరు ఒకవేళ నాన్ వెజ్ కన్నా ప్రిఫర్ చేస్తే జస్ట్ కన్ఫైన్ టు మీరు ఏంటంటే ఎగ్స్ తినొచ్చండి. నెక్స్ట్ యూ కెన్ గో ఫర్ ఫిష్ అండి. మీరు కావాల్సిన చికెన్ సూప్ కూడా తాగొచ్చు. ఇంకోటి కోకోనట్ వాటర్ కూడా చాలా మంచిది అండి. కోకోనట్ వాటర్ ఒకటి, తేనోటి, బనానాస్, ఏంటంటే ఎన్ని రకాల ఫుడ్స్ మంచి అండి, బనానా ఇవన్నీ కూడా మీకు రోగనిరోధక వ్యవస్థ బాగా పనిచేసి చేస్తాయి. నెక్స్ట్ ఏం తినకూడదు, సో మీరేంటి మైదాతో చేసిన జంక్ ఫుడ్, ఆ ఫ్రైస్, సో బయట బేకరీ ఫుడ్స్, సో బయట ఏమి దయచేసి తినద్దండి. ప్లీజ్ కన్ఫైన్ టు హోమ్ ఫుడ్. దయచేసి కూల్ డ్రింక్లు ఇలాంటి ఏంటంటే బయట స్టోర్ డ్రింక్స్ ఇలాంటివి కూడా తాగొద్దండి, అవి మనకి హెల్త్కి చాలా హానికరం. సో ఎక్కువ టీ కాఫీలు కూడా ఎక్కువ తాగొద్దండి. సో ఈ మటను ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తాం మంచిదండి. సో ఏంటంటే చికెను మటను ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తాం మంచిది. ఫిష్ మంచిదండి. చికెన్ సూప్ ఒకటి ఏంటంటే మీకు ఆల్రెడీ ఆ గొంతు చాలా ఇబ్బంది కొడుతుంది కాబట్టి కొంచెం హాట్ చికెన్ సూప్ అలా తాగితే కొంచెం మీకు ఉపశమనం అన్ని కలుగుతాయండి. బట్ మటను చికెన్ జనరల్గా మామూలుగా యాజ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఫిష్ అయితే మంచిదండి. చేపలో వైట్ మీట్ ఇవన్నీ చాలా మంచివి. దయచేసి మీరు స్మోకింగ్ చేయొద్దండి. పొగాకు నవ్వులతో కానీ చేయొద్దు. ఆల్కహాల్ ఏంటంటే మందు ఇలాంటివి దయచేసి తాగొద్దు. కూల్ డ్రింక్లు కూడా తాగొద్దు. సో మీరు చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ సెల్ఫ్ ఈ హోమ్ ఐసోలేషన్, సో ఇంట్లో విడివిడిగా ఉండటం ఎప్పుడు ఎండ్ చేయాలి. సో మీకు లక్షణాలు స్టార్ట్ అయిన తర్వాత 17 డేస్, 17 రోజులు మీరు హోమ్ ఐసోలేషన్ ఉండాలండి. 17 డేస్ అయిపోయిన తర్వాత మీరు హోమ్ ఐసోలేషన్ బ్రేక్ చేసేయచ్చు. మళ్ళీ ఇంకొక క్లాస్ కూడా ఉందండి దీనికి. మీరు హోమ్ ఐసోలేషన్ బ్రేక్ చేసే టైంకి క్రితం 10 రోజుల్లో ఒక్కసారి కూడా జ్వరం రాకూడదు. ఈ రెండు ఫుల్ఫిల్ అయితే మీకు హోమ్ ఐసోలేషన్ మీరు బ్రేక్ చేసుకోవచ్చు, అంటే ఎండ్ చేసుకోవచ్చు. సో అందరూ గుర్తుపెట్టుకోండి, అసలు 180 మంది కరోనా పేషెంట్స్ జస్ట్ మైల్డ్ టు మోడరేట్, వాళ్ళకి ఏంటంటే తేలికపాటి లక్షణాలు వచ్చి అందరూ రికవర్ అవుతున్నారండి. అందరూ దయచేసి ధైర్యంగా ఉండండి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండండి, అన్నీ మంచిగా జరుగుతాయి, మనందరూ కూడా రికవర్ అవుతాం. సో ఈ క్రైసిస్ నుంచి మనందరూ బయటకు వస్తాం. సో ఏంటంటే ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటానండి, రికవరీ రేట్స్ కూడా బాగుంటాయి. దయచేసి ధైర్యంగా ఉండండి, అన్నీ మంచిగా జరుగుతాయి. నేను ఇప్పుడు చెప్పిన ఈ హోమ్ ఐసోలేషన్ గైడ్లైన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ దయచేసి ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలండి. సో మీరు మీ ఫేస్బుక్లో కానీ, మీ వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఎక్కడ పడితే అక్కడ మీరు దయచేసి వీడియో షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, పోస్ట్ చేయండి. సో ఏంటంటే ఎవ్రీ ఫ్యామిలీకి రీచ్ అవ్వాలండి. సో ఈ గైడ్లైన్స్ని తెలుసుకుంటే వాళ్ళంతా ధైర్యంగా ఇంట్లోనే ఉండగలుగుతారు. సో వాళ్ళు ఏంటంటే ఈ చెప్పిన గైడ్లైన్స్ని పాటించి సో ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి అవన్నీ కూడా అందరికీ తెలుస్తాయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్ youtube.com/kiffyhospital అండి, దాంట్లో నేను వీడియో కింద మీరు కామెంట్స్ పెడితే మీకు ఏం డౌట్స్ నేను ఆన్సర్ చేస్తాను ఫ్రీ టైంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.